3500 రూపాయల విలువైన కలర్ డోప్లర్ టెస్ట్ పూర్తిగా ఉచితం మీ ఆఫీస్ హాస్పిటల్లో. మన పూర్వీకులు శతాబ్దాల నాటి క్రితమే ఎంతో గొప్పగా ఆలోచించారని చెప్పుకోవచ్చు. ఏంటంటే అది ప్రకాశం జిల్లాలో సిఎస్పురం మండలం మైలిచెర్ల గ్రామంలో ఒక దిగుడు బావి నిర్మాణమే దీనికి నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. క్రీస్తు శకం 1675 సంవత్సరంలోనే ఈ దిగుడు బావిని ఇక్కడుండే గ్రామస్తుల కష్టాలను నీటి కష్టాలను చూసి త్రాగునీటి కోసం ఏదైనా వాళ్ళకి చేయాలనే తపంతో ఒక సన్యాసి ఈ బావిని తవ్వించారని కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ బావి దగ్గర మనం ఉందాం. విజువల్స్ చూడవచ్చు, పూర్తిగా కూడా గోధుమ రంగు వర్ణంతో ఉన్నటువంటి ఈ పలక రాళ్లతోటి గ్రానైట్ రాళ్లతోటి ఏదే ఒక సిమెంట్ కాంక్రీట్తో నిర్మించిన విధంగా కూడా దాన్ని తలపించే విధంగా కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఈ బావి నిర్మాణం ఉంది. ఎన్నో ఏళ్ళు, దాదాపు 350 సంవత్సరం క్రితం ఈ బావిని తవ్వించినప్పటికీ కూడా ఈ బావి ఇప్పటికీ కూడా రీసెంట్గా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తవ్విన విధంగా కూడా ఈ బావి ఉంటుంది. శివలింగం ఏదైతే కింద రూపం ఉంటుందో ఆ రూపంతో ఈ బావి కూడా ఒక శంఖం రూపంలో ఈ బావి తవ్వించారు. ప్రస్తుతం ఆ గ్రామస్తులు ఇక్కడ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఆ గ్రామస్తులతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, మీ పేరు? నా పేరు రమాదేవి. ఈ బావి ఎప్పుడు తవ్వించారమ్మా? 500 సంవత్సరాల క్రితం తవ్వించుంటారు సార్. మంచినీళ్ళకి వాడుతుంటారు సార్ మేము. ఈ బావి నీళ్ళు బాగుంటాయి సార్. ఇంకా దారి సరిలేదు సార్ బావికి. ఎక్కడి నుంచో వస్తుంటారు చూడటానికి, బావి చూడటానికి, కానీ దారి సరిలేదు సార్ ఇక్కడికి రావటానికి. వస్తారు, కారులో వేసుకుని వస్తుంటారు, ఊర్లో పెడతారు వెహికల్స్ అవి. తర్వాత నడుచుకుంటారంటే కష్టంగా ఉంది, కిలోమీటర్ ఉంటుంది మా ఊరికి. కానీ మెయిన్ దారి సరిలేదు సార్, దారి వేయాలని కోరుకుంటున్నాము. ఈ బావిని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము సార్ మేము. ఏమా, ఈ బావిలో నీళ్ళు తాగితే సర్వరోగ నివారణగా కూడా చెప్పుకోవచ్చు, మాకు ఎటువంటి రోగ నిరోధశక్తి కూడా పెరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఏంటి ఈ బావి ప్రత్యేకత ఏంటి? బావిలో నీళ్ళు బాగుంటాయి సార్. మా పెద్దోళ్ళు మాత్రం ఈ నీళ్ళు తాగంది ఉండలేరు వాళ్ళు. అసలుకి ఇంకా బోర్ నీళ్ళు కానీ తాగరు, ఎక్కడ తాగరు. ఎక్కడి నుంచో వచ్చి కూడా ఈ నీళ్ళు తాగుతుంటారు. మా పెద్దలు నీళ్ళ కోసమే ఉన్నారు సార్ ఇక్కడ. ఈ నీళ్లు తాగితేనే వాళ్ళు ఉండగలుగుతారు. ఈ కూలి పనికి వెళ్ళినప్పుడు ఎట్లా ఏ నీళ్ళు తాగుతారు? ఇక్కడ నుంచి తీసుకెళ్తారు గ్రామానికి, ఏదైనా పనులకు వెళ్తారు అప్పుడే ఎట్లా తీసుకెళ్తారు సార్? బాటిల్తో తీసుకెళ్తారు సార్, బాటిల్తో తీసుకెళ్తారు. పెద్దోళ్ళు అయితే వాళ్ళ కొడుకులు అట్లా విదేశాలు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండలేరు సార్. ఈ నీళ్లు కావాలని, నీళ్ళ కోసమే ఉన్నారు సార్ వాళ్ళు. మెయిన్ ఈ నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటారంట, ఆకలి బాగా అవుతుందంట. ఎంతమంది ఉన్నారమ్మా మొత్తం ఈ గ్రామంలో? ఉన్నాం సార్, 200 మంది దాకా ఉంటాం, 20 కుటుంబాలు. ఒకరేం లేదు సార్, బావి నీళ్ళు బాగుంటాయి, నీళ్ళు మేకలు అవి కాసుకుంటుంటారు సార్. ఇక్కడ ఎటువంటి ఆదాయం లేదు, పిల్లలు స్కూల్ కూడా లేదు సార్ ఇక్కడ. సిఎస్పురం మండలం, సిఎస్పురంలో వెళ్ళాలి స్కూల్కి. పనికి వెళ్తుంటారు సార్, ఇక్కడి నుంచి కనిగిరి పాముగూరు అటు పనికి వెళ్తుంటారు. ఈ బావి నీళ్ళ కోసం ఉన్నారు సార్ మా పెద్దలు. ఈ నీళ్ళు విడిచి ఉండలేరు వాళ్ళు. ఈ బావి చూసుకుంటా ఈ వాతావరణం బాగుంటుందని ఇక్కడే ఉంటున్నారు సార్. ఈ నల్లమండ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బావి చుట్టూ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నీరు తాగందే మా పెద్దలు ఉండలేరని చెప్తున్నారు. ఇక్కడికి రావడానికి మంచినీటి కోసం దారి అయితే చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు. ఆ దారి కోసం రావాలన్నా ఇదిగో ఇక్కడ మహిళలు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సాలమ్మ. ఏ గ్రామం మీది? మంచల గ్రామం. ఎక్కడ నుంచి వచ్చారు మీరు వాటర్కి? మంచల నుంచి వచ్చినాం. డైలీ వాటర్ కోసం వస్తారా? డైలీ వస్తాం. ఎన్ని బిందెలు తీసుకుంటారు? 2 బిందెలు కావాలి. నా పేరు తెరవాలమ్మ. మాది మైంచల గ్రామం. మా దిగుడు బావిలో నీళ్లు అయ్యే మాకు వారం గురించే బావిలో నీళ్లు లేకుంటే లేదు, ఎండిపోద్ది. నీళ్ళు లేకుంటే శాంతారం ఆ ఓట్లకు పోయి తెచ్చుకొని తాగాల. లేకుంటే నీళ్ళు లేవు, వానలు గురిస్తేనే నీళ్ళు, లేకుంటే నీళ్ళు లేవు, ఏం లేవు. ఈ ఊర్లో పైర్లు పండవు, ఏం పండవు. వాన గురిచేనే పండేది, 7 వారం గురిసక బీళ్ళు ఉండయి. ఇంకా కొటాలపల్లె అక్కడ ఎలిగాన్ల కనిగిరి సైడ్ పోయి చల్లారదాకా 1 గంట అప్పులు లేచి ఆటకు పనిలో పోతుండవు. ఆ పనులు చేసుకుని వచ్చాక 5 అయ్యింది మళ్ళీ ఇంటికి వచ్చాక. నీళ్ళు తాగితే బాగా? ఇంకా నీళ్ళు తాగి అయ్యి ఆ నీళ్ళు తెచ్చుకొని తాగి ఇంకా పనికి పోతాం. మా పూర్వీకులు అయ్యే అదే కట్టించింది, ఇంకా వాన గురించే నిండుతుంది. ఇంకా నీళ్ళు అయిపోయినప్పుడు ఊటు తాను అక్కడ చల్ల ఊటుంది, అడిగి పోయి చెమ్ముతో టెంకాయ చెప్పుతో ముంచుకొని బిందెలో తోడుకొని తెచ్చుకొని తాగుతాం. నీళ్ళు లేవు, ఏం లేవు. ఏడా ఎండలకాలం వస్తే నీళ్ళకు చచ్చిపోతాం, ఏం చేయలేదు. రోడ్డు లేదు, పాలేదు, పిల్లల చదువు లేదు.
ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే దాదాపు 1675వ సంవత్సరంలో ఇక్కడ ఒక సన్యాసి ఈ గ్రామస్తులకు తాగునీటి కష్టాలు చూసి ఈ బావిని తవ్వించాడని చెప్పి చెప్పుకుంటున్నాడు. దానికి గండి సోదరులు, ఒక ఇద్దరు సోదరులు ఎవరైతే గండి సోదరులు అంటారు వాళ్ళని, ఆ ఇద్దరు సోదరులు ఈ ఎంతోమంది ఇక్కడ ఆవులను వేసుకోవడానికి వచ్చే వాళ్ళందరి కష్టాలు చూసి ఇక్కడ వాటి కోసం ఒక బావి అయితే ఉంటే నీటి కష్టాలు పోతాయని చెప్పేసి మెట్ల రూపంలో ఈ అద్భుతమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ నిర్మాణం వలన ఎంత భారీ వర్షాలైనా సరే మట్టి ఈ బావిలోకి ఏమాత్రం చేరకుండా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ బావిలోని నీరు స్వచ్ఛమైన త్రాగునీరుగా కూడా తీయగా కూడా ఉంటుంది. ఎంత దుర్భిక్షం వచ్చినప్పటికీ కూడా, ఎంత వాటర్ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ బావిలో మాత్రం నీరు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. పశువులకు మరియు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఈ బావిలో నీరు ఉంటుంది. అయితే ఈ నీరు తాగిన అటువంటి వారికి ఎటువంటి వ్యాధులు కూడా రావు. ఇక్కడ ఉండే ప్రజలు కేవలం ఒక ఈ నీటి కోసమే ఇక్కడ ఉంటున్నారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ గ్రామంలో గతంలో 1675వ సంవత్సరం నాడు 2 కుటుంబాలు ఇద్దరే జీవిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సమయం వరకు ఇప్పుడు ప్రజెంట్ దాదాపు అవే 200 మందికి ఆ గ్రామం ఏర్పడింది. అయితే మొత్తం మీద ఈ గ్రామంలో ఉండే ప్రజలు కేవలం ఆ నీటి కోసం ఇక్కడ ఉంటున్నారు. మా పూర్వీకుల నుంచి కూడా అవే నీళ్ళు తాగుతున్నాం. వాటి వల్ల మాకు ఏదైతే ఆరోగ్య సమస్యలు కూడా మాకు రావు. పూర్తిగా మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మాకు ఎంతో ఈ బావి నీరు తాగిన వారికి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. పూర్తిగా వారి శరీర సౌష్ఠవం కూడా వేరే విధంగా బలిష్టంగా ఉంటుందని చెప్పేసి గ్రామ పెద్దలు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ గ్రామంలో నుండి ఈ బావికి చేరుకోవడానికి సరైన మార్గం లేదు. ఆ మార్గం, ఆ దారి కనుక మాకు ఏర్పాటు చేస్తే ఈ బావిని ఇంకా ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఈ బావి ఇదే విధంగా ఉంటుంది. దాన్ని కాపాడుకుంటాం, దాన్ని సంరక్షించుకుంటాం అని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండే ఈ బావిని చూడడానికి, ఈ నీరు తాగడానికి కూడా ఇక్కడికి ఎంతో దూరం నుంచి వస్తున్నారు. ఈ దారి లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది. మాకు ఆ దారి ఏర్పాటు చేస్తే మేము ఇక్కడికి ఈ మంచినీటి తాగడే బావిని సంరక్షించుకుంటామని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ఈ గ్రామంలో ఎటువంటి అనారోగ్యాలు లేకుండా మేము ఇప్పటివరకు, పూర్వీకులు అయితే మాకు టాబ్లెట్ అంటే ఏందో కూడా తెలియదని కూడా చెప్తున్నారు. ఈ బావికి ఇంత ప్రత్యేకత ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో చైతన్య, సుమన్ టీవీ, ప్రకాశం జిల్లా.